క్రైస్త్ ది లార్డ్, దేవుని కృపలో అందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు అంశం దేవుని చేత బ్లెస్సింగ్, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం? కీర్తనల గ్రంథం 24:4-5 దేవుడు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడో చూడండి. వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవ వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యము నందును. నిజమే కదండి. మరి బ్లెస్సింగ్ ని పొందుకోవాలంటే మనం ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకుందాం. మొదటి అక్షరం బి. బి అనగా బ్రైట్నెస్. దానియేలు గ్రంథం 12:3 దేవుని కొరకు ప్రకాశించేవారిగా ఉండాలి. రెండవ అక్షరం ఎల్. ఎల్ అనగా లయన్. సామెతల గ్రంథము 28:1 సింహము వలె ధైర్యముగా ఉండాలి. మూడవ లెటర్ ఈ అనగా ఐస్. కీర్తనల గ్రంథము 119:18 దేవుని కొరకు ఆశ్చర్యకరమైన సంగతులను చూచే కన్నులు కలిగి ఉండాలి. నాలుగవ అక్షరం ఎస్. ఎస్ అనగా సక్సెస్. యెహోషువ గ్రంథం 1:8 దేవుని వాక్యమును ధ్యానించి వర్ధిల్లుతూ ఉండాలి. ఐదవ అక్షరం ఎస్. ఎస్ అనగా స్పేషియల్. 1 కొరింథీ 14:1 ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించాలి. ఆరవ అక్షరం ఐ. ఐ అనగా ఇంటెలిజెంట్. సామెతల గ్రంథము 1:5 వివేకవంతుడుగా ఉండాలి. ఏడో అక్షరం ఎన్. ఎన్ అనగా న్యూబోర్న్. 1 పేతురు 2:2 క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా ఉండాలి. ఎనిమిదో అక్షరం జి. జి అనగా జెంటిల్నెస్. 12:3 సాత్వికం కలిగి జీవించాలి. విన్నారు కదండి బ్లెస్సింగ్ ని ఏ విధంగా పొందుకోవాలి అనేది. మరి అట్టి విధంగా జీవిస్తూ దేవుని చేత ఆశీర్వదించబడిన వారిగా జీవిద్దాం. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.